Hi friends, welcome to my channel. Eros Sarikota Vantato, Memundukochano, me Shailaja. Vantakamochesi, friends, chai chesunano, Hiroju, chai chesi, masala chai, friends, masala tea, Igurinchi cheptunan, friends, neno, masala tea, ella prepare chayalo, than Igurinchi cheptan, friends, and the lopo, manam dini kawasna padarda langurinchi, telskunam mudaga. నేను ఒక కప్పు పాలు తీసుకున్నాను 2 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను 1 స్పూన్స్ టీ పౌడర్ తీసుకున్నాను మసాలా వచ్చేసి శొంఠి చెక్క మిరియాలు ఇలాచి లవంగం ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇవి ఒక స్పూన్ అంతవరకు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి మిక్సీ చేసుకోవాలి పౌడర్ అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది అయితే ఫ్రెండ్స్ మనము ఈ టీ ప్రిపేర్ చేసే ముందు దీని వల్ల లాభాలను గురించి తెలుసుకుందాం మా ఫ్రెండ్స్ ఇది ఈ మసాలా టీ అనేది మనకి throat infection లాంటివి లేకుండా చూస్తుంది నోటి పూత లాంటివి కలగకుండా చూస్తుంది ఇది మంచి కప్పం అంటారు కదా కప్పం తగ్గించడానికి కప్పం దగ్గు దమ్ము ఇలాంటివి కొద్దివరకు తగ్గుతున్నాయి రెగ్యులర్ గా చేసుకొని తాగితే ఇది చాలా బాగుంటుంది టీ అనేది ఇలా అన్ని మనకి కఫం అనేది రాకుండా మంచిగా throat infection లేకుండా వైరస్ లాంటి గొంతులో చేరకుండా ఇది చాలా యూస్ గా ఉంటుంది ఈ టీ అనేది ఈ టీ రెగ్యులర్ గా తీసుకుంటే మనకి throat infections జలుబు దగ్గు దమ్ము ఇలాంటివి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను అంతకంటే ముందు ఈ మిశ్రమాన్ని మనం పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన మిక్సీ చేసిన పౌడర్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మిరియాలు శొంఠి ఇలాచి లవంగ చెక్క ఫై ఐటమ్స్ తో చేశాం ఫ్రెండ్స్ ఇది ఇవనే ఈ మిశ్రమే మనకి అన్ని నిరోధించడానికి ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది గొంతులో throat infections లేకుండా చాలా వరకు దమ్ము ఆయాసం లాంటివి రాకుండా చూస్తుంది ఫ్రెండ్స్ ఇది ఈ మసాలాతోనే మనం మసాలా టీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను ఒక 1 గ్లాస్ వాటర్ వేసాను వాటర్ హీట్ కావాలి కొద్దిగా మసలాలి ఈ వాటర్ మసులుతున్నప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమము నేను ఒక 2 కప్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది 2 కప్స్ కి మెజర్మెంట్ మసాలా వేసుకోవాలి ఈ మసాలా అంతా మరుగుతున్నప్పుడు మనం 1 స్పూన్ టీ పొడి అన్ని మన ఇంట్లో ఉన్న ఏ టీ పొడి అయినా వేసుకోవచ్చు 2 స్పూన్స్ వేసుకున్నాను టీ పొడి ఇదంతా మంచిగా కషాయం అనేది మంచిగా మరగాలి ఇదంతా డికాషన్ అంతా మంచిగా మరిగిన తర్వాత మనం పాలు చక్కెర యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో డికాషన్ అంతా ఇలా మసులుతున్నప్పుడు మనం ఒక కప్పు మిల్క్ యాడ్ చేయాలి ఇప్పుడు ఇదంతా చక్కగా మసులుతున్నప్పుడు 1 కప్ టీ మిల్క్ యాడ్ చేయాలి ఇదంతా చిక్కబడే వరకు మరగనించాలి టీని టీ అంతా మసులుతున్నప్పుడు మనం షుగర్ యాడ్ చేయాలి ఇదంతా కొద్దిసేపు మరగనివ్వాలి టీ అంతా ఎంత మంచిగా మరిగితే టీ అంత బాగుంది మసాలా టీ అనేది ఫ్రెండ్స్ మామూలు టీకి మసాలా టీకి అప్పుడే తేడా తెలుస్తుంది ఫ్రెండ్స్ స్మెల్ అనేది మనం పసిగడతాం ఫ్రెండ్స్ అప్పుడే దీని ఘాటు స్మెల్ అనేది అప్పుడే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది టీ అవుతున్నప్పుడే తెలుస్తుంటుంది ఫ్రెండ్స్ మంచి స్మెల్ వస్తుంది టీ టీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టు వాక్ చేసుకోవడం ఇంకా కప్లలో సర్వ్ చేసుకొని టీ తాగడం ఫ్రెండ్స్ స్టెయిన్లెస్ ఐరన్తో టీ ఫిల్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంచి 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 గుమగుమలాడుతుంది టీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మసాలా టీ రెడీ అయిపోయింది దీనివల్ల మనం లాభాలు తెలుసుకున్నాక ఫ్రెండ్స్ ఇది మనకు చాలా మంచిది హెల్త్కి అనేది మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ బాయ్ 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 ఫ్రెండ్స్